डेंग्यू व्याधि पै प्रति अवगाहन अवसरमनी प्रति जाग्रतलु पाटिंचालनी अलायंस क्लब इंटरनेशनल कमिटी चेयरमैन डॉक्टर चप्पड़ी वेंकटेश्वरराव अन्नारु। काकीनाड गांधीनगर वंटिमावडी जंक्षन लो अलायंस क्लब आफ् काकीनाड स्वाति हेल्पिंग हैंड्स अध्यक्षुलु किरण कुमार आध्वर्यंलो डेंग्यू दिनोत्सवं संदर्भंगा र्याली एर्पाटु चेयडं जरिगिंदि। ई संदर्भंगा डॉक्टर चप्पड़ी मात्लाडुतू निल्व नीरुनी निल्व उंचकूडदनी టైర్లు అలాగే మొక్కలకు పోసిన ఎక్స్ట్రా వాటర్ ఏది కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలని ఇటువంటి ఏరియాల్లో అలాగే కొబ్బరి బొండాలు మొదలైన చోట్లలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అవసరం ఎంతైనా ఉందని అన్నారు। కానీ దోమల వల్ల ఈ వ్యాధి ఎక్కువగా వస్తుందని అలాగే ఈ దోమలు పగలు మాత్రమే కుడుతూ ఉంటాయని ప్రజలు ఇటువంటివన్నీ జాగ్రత్తలు తీసుకుని భయాందోళనలకు గురి కాకుండా డెంగ్యూ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ చప్పడి కోరారు। ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు కిరణ్ కుమార్ జోన్ చైర్ పర్సన్ దుర్గా సుభద్ర మేము సైతం క్లబ్ అధ్యక్షులు గణేష్ ఉప గవర్నర్ వనము శ్రీనివాసరావు ఫనీ శర్మ తదితరులు పాల్గొన్నారు। సాధారణంగా ఏంటంటే దోమ కుట్టిన తర్వాత సుమారుగా 7 రోజుల నుంచి 14 రోజులు అంటే 4 నుంచి 14 రోజుల లోపు ఈ వ్యాధి బయటపడే అవకాశం ఉంది। అలాగే దీనివల్ల మళ్ళీ చికెన్ గున్యా ఇటువంటివి కూడా ఎక్సోసియేటెడ్ గా రావడానికి అవకాశం ఉంది। అంటే కొన్ని ఇంకా వేరే రకాలు ఉన్నాయి కానీ మన ఏరియాలో అవన్నీ ఉండవు మనకందరికీ తెలిసింది।